కాలము సర్వోన్నతుడైన దేవునికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి సర్వమానవులకు రక్షకుడుగా రాజుగా ఆ తండ్రి చేత నియమింపబడినటువంటి నామంలో ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు సమర్పించుకుంటూ ఈ యొక్క సమయమందు ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న నా తోటి సహోదరి సహోదరులందరూ కూడాను అదే రక్షకుడుగా ప్రభువుగా మా అందరికీ రాజుగా నియమింపబడినటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రిలారా కొద్ది నిమిషాలుగా దేవుడు మనిషికి ఇచ్చినటువంటి సమయాన్ని గురించి దేవుడు మనిషికి ఉన్నతమైనటువంటి కాలాన్ని ఇచ్చిన విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం అయితే ప్రియులారా అంటే మనిషికి కొన్ని దశలుగా దేవుడు అనుగ్రహించాడు ఎలాగంటే బాల్యదశ దశ వృధాప్యం దశ ఇలాగా కొన్ని దశల్ని వరిగా దేవుడు మనిషికి అనేది దేవుడు ఇవ్వడం అనేది జరిగింది గనుక ప్రియులార అంటే బాల్య దశ వచ్చేసరికి అది ఆడుకుంటూ కాలం బాల్య బాల్యదశ పోతూ పోతూ యవ్వన దశల్లోనికి అడుగు పెట్టే సమయానికి ఆ యవ్వనములో కొన్ని శరీర రచ్చలు ఏవేవో కంటి కనిపించిన వాటన్నిటిని ఆకర్షితులు అవుతుంటాం కదండి ప్రియులారా అలాగే ఆ యవ్వనము పోయి 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 వృధాప్యంలోనికి అడుగు పెడుతున్నాం అంటే కనుక ప్రియులారా ఈ యొక్క దశల్లో యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలా భయంకరమైనది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనిషి ఈ యవ్వనంలోనే బాగుపడాలన్నా చెడిపోవాలన్నా డిసైడ్మెంట్ అనేది ఉంటుంది కనుక ప్రియులార ఈ యవ్వనము మనిషికి చాలా ప్రాముఖ్యమైనది అని మనము గ్రహించాలి కనుక ప్రియుల ఈ పోయిన కాలాన్ని మనము ఎలాగో మరలా తీసుకురాలేము గనుక యవ్వనంలో ఉన్నటువంటి మనము లేదా యవ్వనంలో వస్తున్నటువంటి పిల్లలు దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దేవుడు తన భక్తుల ద్వారా రాయించినటువంటి మాటలను గనక మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలార సులోమును గారు ఒక జ్ఞాని సమస్తాన్ని పరిశీలించి భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని అనుభవించి వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అనేసి అన్నాడు అంటే వాటన్నిటిని అనుభవించాడని మనము ఆలోచన చేయాలి గనుక ప్రీలారా దేవుడు తన భక్తుల ద్వారా రాయించిన మాట ఆ మాటను సులోమనుగా రాస్తూ ఏమంటున్నాడు అంటే ప్రీలారా ప్రసంగి గ్రంథంలో గనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రసంగి ఆలోచన చేద్దాం ప్రసంగిగా రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథకర్త ఈ యవ్వన కాలం గురించి ఏమని చెప్తున్నాడో మనం ఆలోచన చేసినట్లయితే పదకొండవ అధ్యాయము తొమ్మిది నుంచి ఈ విధంగా రాయబడి ఉంది కనుక దీన్ని చదివి ఆలోచన చేద్దాం ప్రియులారా చాలా జాగ్రత్తగా వినండి ఏమైనా సందేశాలున్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం యవ్వనుడ అంటే ఎవరి గురించి చెప్తున్నాడు అంటే ఒక యవ్వనం యవ్వనం అనేది ఎలాంటిదని మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా ఏదైనా సాధించగల ఒక స్టేజ్ అది కదండి ప్రియులారా ఈరోజు నువ్వు లక్ష రూపాయలు చేతిలారా పోగొట్టుకున్న ఇంకో రోజు లక్ష రూపాయలు సంపాదించగలిగిన శక్తి ఆ రోజు ఉంటుంది కదండి ఆ స్టేజ్లో ఉంటుంది అంటే పెద్దగా దేని నష్టాన్ని గురించి ఆలోచించని స్టేజ్ అది లేదా నేను చేయగలను అది మరలా నేను సాధించగలను అనే ఒక దృఢ విశ్వాసం కలిగినటువంటి స్టేజ్ యవ్వనం ఎందుకంటే ప్రిలారా ఆ టైంలో ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా ఆ మనిషి లేదా ఆ యవ్వనుడు కదలాడు బెదరాడు అటువంటి ఒక స్టేజ్ యవ్వనం కనుక ప్రిలార అటువంటి ఒక యవ్వనుడుకు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవుడుకు క్రీస్తును వెంబడిస్తున్న ప్రతి వారికి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులార యవ్వనుడా నీ యవ్వనందు సంతోషపడుము కదండి ప్రియులార యవ్వనంలో ఏం చేస్తుంటాము సాధారణంగా ఎక్కడ సంతోషాలు ఉన్నాయి ఎక్కడ మన ఆనందం ఉంది దాన్ని నిముకుంటూ తిరిగే స్టేజ్ ఇవ్వనం మనకు ఈ చోటలో మనకు సంతోషం లేదని తెలిసేసరికి మరొక చోటలో అక్కడ నాకు సంతోషం ఉందేమో నేను వెతికే స్టేజ్ అది కదండి ప్రిల్లారా కనుక తనకు ఎక్కడైతే సంతోషం ఉందో ఆ యొక్క ప్రదేశాన్ని నెమ్ముకుంటూ బ్రతికే స్టేజ్ వృద్ధాప్యం వచ్చేసరికి ఎక్కడ తల దాల్చుకోవడానికి టైం తల దాల్చుకోవడానికి ఎక్కడైతే చోటు ఉందో అక్కడే తను తన జీవితాన్ని గడిపిస్తాడు కానీ యవ్వనంలో ఎక్కడైతే మన యొక్క ఆనందం ఉంటుందో అక్కడ మరుక్షణం వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోతాం అది యవ్వనం గనుక ఏమంటున్నాడు నీ కాలమందు సంతోషపడుము అంటున్నాడు గనుక ఓకే నీ యవ్వన కాలం మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము చూసారండి ప్రియులారా నీ హృదయం సంతుష్టిగా ఏది చేయలేదు ఏది నాకు పొందలేదు అనే విధంగా కాకుండా సంతుష్టిగా ఉండు అని చెప్తూ చెప్తే ఏమంటున్నట్టు ఉండనిమ్ము నీ కోరిక చెప్పు నన్ను నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పు నన్ను ప్రవర్తింపు చూసారండి ప్రియలారా అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ప్రిలారా సులోమోహన్ గారు నీ ఎవ్వన కాలంలో నీకు ఏది చేయాలనుకుంటే చెయ్యు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు నీవి ఏది చేయాలనుకుంటే అది చెయ్యు ఓకే అని చెప్తూ ప్రవర్తింపు అయితే వీనన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చు జ్ఞాపకము ముంచుకొనుము చూశారండి పిల్లరా అంటే నేడినటువంటి ప్రపంచంలో యవ్వనస్తులు కానీ యవ్వన పిల్లలు ఆడపిల్లలు కానివ్వండి ఎవరైనా దేవుని కొరకు ప్రయాసంతో వాక్యాన్ని నేర్చుకొని నీ యవ్వన కాలంలో ప్రపంచానికి నా వంతుగా ప్రకటించాలని ఒక ఆతురతతో బ్రతుకుతున్నారా స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి యవ్వనంలో ఉన్నటువంటి వారు కదండి ప్రిలారా లేరు లేరని చెప్పాలి ఎందుకంటే ప్రిలారా ఎక్కడైతే ప్రోగ్రామ్స్లు ఉన్నాయో ఎక్కడైతే ఎంజాయ్ ఉందో ఎక్కడైతే అల్లరి ఉందో అక్కడే ఎవరున్నారు యవ్వస్తులు ఉన్నారు కదండి ప్రిలారా సిటీలో కా సిటీలోని మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా ఎక్కడైతే క్లబ్బులు ఉన్నాయో అక్కడ ఎక్కువ మంది ఎక్కువగా ఎక్కువ మంది వెళ్ళేది యవనస్తులు అండి ప్రిలారా కదండి ప్రిలార కాదంటారా యవనస్తులు పలాన చోట మానభంగాలు జరిగిపోయాన్ని పలాన చోట ఉరేసుకొని చచ్చిపోయాడని పలాన చోట అంతకుడుగా పిలువబడుతున్నాడని పలానా చోట ఏదో నుయ్యిలోను గోతులోను పడిపోయాడని ఇలాంటి వార్తలన్నీ ఎవరి వలన ఎవరికి వస్తున్నాయి అంటే యవనస్తులకే వస్తున్నాయి అంటే బ్రతుకు ఒక పరమార్థం తెలియక ఈ బ్రతుకు ఎవరిచ్చారో ఎవరి వలన జీవితం వచ్చిందో అని తెలియక బ్రతుకుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఇలాంటి విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి లేదు నేను దేవుడు కొరకు పుట్టానని ఈ కాలమంతా నా యవ్వన కాలమంతా నా జీవిత కాలమంతా ఇది దేవుడు అనుగ్రహించినది కనుక దేవుని కొరకే వినియోగించాలి జీవితాన్ని అనుకుని బ్రతికే వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రం ఉన్నారని మనం ఆలోచన చేసుకోవాలి కనుక ప్రియులారా ఆ తక్కువ మందిలో నువ్వు ఉన్నామా నేనున్నానా అనేది మనము మనం పరిశీలన చేసుకొని మనమే మనమే పరిశోధించుకోవాలి గనుక ప్రిలారా మనకున్నది ఒక చిన్న జీవిత కాలం ఆ చిన్న జీవిత కాలంలో మనకు ప్రధానమైనది యవ్వన కాలం ఆ యవ్వన కాలంలోనే మనం జాగ్రత్తగా ఆచితూచి మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించకపోతే మన యొక్క జీవితం కూడా నాశనం అయిపోతుంది అందుకని ఏమంటున్నాడంటే ప్రియులారా సోలోమును గారు ఎవనుడ నీ ఎవ్వన ముందు నీకు నచ్చినట్టు బ్రతుకు కానీ నీవు మరణంతో బయట వెళ్ళిపోతావే అప్పుడు నిన్ను పట్టుకుంటాడు దేవుడు అనేసి అంటున్నాడు కదండి ప్రియులారా కనుక మన యొక్క ఎవ్వన కాలంలో క్రీస్తుని వెంబడిస్తున్న మనమైన దేవుని మహిమపరచాలనే ఒక ఆలోచనతో మన యొక్క జీవితాన్ని మనకున్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్టాలన్నది దేవుడు చెప్పినటువంటి మాటలు కదండి పిల్లరా కనుక ఆ మాటలను మనం అనుసరించి బ్రతికితే మనకు నిత్య జీవం వస్తుంది అందుకనే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి అపోస్తున్నటువంటి పౌలు గారు తన కుమారుడుగా పిలవబడినటువంటి తిమోత గారికి చెప్తూ ఏమంటున్నాడంటే ప్రియులారా ఆలోచన చేద్దామా ఆ తిమోతి గారు కూడా ఎలాంటి వాడు అంటే ప్రియలారా అతను యవనుడే ఆ యవ్వన కాలంలో ఎలా బ్రతకాలో నువ్వు ఎలా ఉండాలో అని తన ప్రియ కుమారుడుగా పిలవబడినటువంటి తిమోతిని ఒక హితోపదేశము చెప్తూ ఉన్నాడు కనుక ఆలోచన చేద్దాం ప్రిలారా వాక్యం ద్వారా కన్నటువంటి కుమారుడు కదండి ప్రిలార గనుక ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చక్కనటువంటి విషయాన్ని తిమోతి గారికి చెబుతూ మన అందరికీ చెప్తున్నటువంటి మాటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలార నాలుగవ అధ్యాయము పన్నెండో మాట చదువుకుందాం ప్రిలారా ఎవనవను బట్టి ఎవరిను నిన్ను తృణీకనింపనీయకుము కానీ చూసారండి ప్రిలారా అంటే ఎవ్వనులు సమాజానికి ఉపయోగపడేవారుగా ఉన్నారా దేవునికి ఉపయోగపడేవారుగా ఉన్నారా అంటే లేరని చెప్పాలి కదండి ప్రియలారా అంటే కానీ ఆ విధంగా కాదు నువ్వు ఎవరు నిన్ను ఇతను బాగోలేదని ఇతను పనికి రాడని చెప్పేవాడు కాక చాలా జాగ్రత్తగా ఉండాలని నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నేను తృణీకరించకూడదు అని చెప్తూ ఎవరు నిన్ను వేలెత్తి చూపేవాళ్ళకి కాకుండా చెడ్డవాడని కాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలని చెప్తూ ఏమంటున్నాడంటే ప్రిలారా చదువుకుందాం ఆలోచన చేద్దాం అని చెప్తూ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము చూసారండి ప్రిలారా అంటే నువ్వు ఎలాగుండాలి అని చెప్తున్నాడంటే విశ్వాసులకు మాదిరిగా చూసారండి ప్రిలారా క్రీస్తుని నమ్మినవాడు ఎవడు అంటే నిన్ను చూపించేవాడుగా బ్రతకాలి అదో క్రైస్తవుడు ఉంటే ఫలానా వాడరా అన్నట్టుగా ఉండాలి కానీ నేడున్నటువంటి మన క్రైస్తవ సమాజం ఎలాగుంది ప్రియులారా వీడు ఆ క్రైస్తవుడు అనే విధంగా దిగజారిపోయింది అంటే మన యొక్క ప్రవర్తనను బట్టి క్రీస్తునామం అన్యజనల్లో దూషింపబడుతుంది ఇది నిజమా కాదండి ప్రియులారా ఆలోచన చేయండి అంటే ఈ యవ్వనము చాలా ప్రధానమైనది ప్రియులారా దీన్ని ఉపయోగించకపోతే చెడ్డోడైపోతాం నరహంతకుడు అయిపోతాం వ్యభిచారుడు అయిపోతాం అయిపోతాం కానీ దీన్ని ఉపయోగిస్తే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఇష్టమైనటువంటి కుమారుడుగా మనం బ్రతకగలం ఒక జ్యోతిగా ప్రపంచానికి ఒక వెలుగును పంచేవారుగా మనం బ్రతుకుతాం అంటే యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకనే చెప్పాడు అంటే ఈ కాలంలోనే మనం ఏమైనా చెప్పగలం తండ్రి మహిమను పరచగలము దేవుని ఒక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పగలము ఏసు క్రీస్తులు వారి మీదకి ఎందుకు వచ్చారో ఆయన యొక్క మరణ పునర్ధనం గురించి మనం ప్రకటన చేయగలం కదండి పిల్లరా అంటే ఈ కాలంలోనే ఈ యవ్వన కాలంలోనే మనం ప్రకటన చేయగలేకపోతే వృద్ధాప్యంలో ఉండేసరికి మనం చేయగలమా చేయలేము అందుకనే ఈ యవ్వన కాలమే దేవుని పనికి ఉపయోగించే ఒక యంత్రంలాగా మన యొక్క జీవితాన్ని ఉపయోగించాలి కనుక ప్రిలారా తిమోతి గారికి పావులుగా రాసినటువంటి మాటను మాదిరిగా ఎవరిని ఇవ్వన కాలమందు తృణీకరించకుండా ప్రతి విషయంలోనూ మనము ప్రేమ చూపించే విషయంలోనూ మాటలోనూ అతను మాట్లాడితే బూతులే తప్ప మంచి మాటలు రావురా అనే విధంగా ఉన్నామా లేక మనం మాట్లాడితే అతను మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది అనేలాగా ఉన్నామా మనము మనమే పరిశీలన చేసుకోవాలి ఇది దేవుడు చెప్పినటువంటి బోధ కనుక ప్రియులారా మనం అందరం కూడా క్రీస్తు యేసులోనికి నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ ముందుకు సాగాలన్నది మన ఒక ప్రధానమైన డ్యూటీ కనుక అందులోనే భాగంగా నేను కూడా ఈ వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరని క్రీస్తునామలు నా యొక్క మనవి చేసుకుంటున్నాను ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరూ కూడాను క్రీస్త నామంలోనే నా యొక్క శుభాభివందన తెలియజేసుకుంటున్నాను నామానికి మహిమ ఘనత ప్రభావంలో క్రీస్తునామంలోనే చెల్లును గాక ఆమెను